గారు హైతరి ఫైనల్ పెద్దలందరికీ నమస్కారం. నేను గత 19 సంవత్సరాల నుంచి ఐటీలో వర్క్ చేస్తున్నాను. లాస్ట్ 14 ఇయర్స్ నుంచి ఐబీఎంలో వర్క్ చేస్తున్నాను. సో ఉద్యమం పీక్లో ఉన్న టైంలో మీరు చూసిన పరిస్థితి ఎలాంటి అంటే తెలంగాణ వాళ్ళు అనగానే అప్పుడు ఏదైనా డిస్కషన్ వస్తే వాళ్ళు టార్గెట్ చేసి తీసేసేవాళ్ళు పింక్ స్లిప్స్ ఇచ్చి, లేదా నీ పెర్ఫార్మెన్స్ బాగాలేదు అని చెప్పేసి వేరే చెన్నైకో బెంగళూరుకో ఫ్యామిలీతో వెళ్ళే పరిస్థితి ఉండేది. ఇంకా తీసేసిన వాళ్ళు తెలంగాణలో చాలామంది పాపం, మేము మా తెలంగాణ మా వరంగల్ నిజామాబాద్ అని చెప్తున్న పరిస్థితి ఉండేది కాదు. ఇంకా అట్లా వాళ్ళని తీసేసేవాళ్ళు చాలామంది అట్లా మాట్లాడినప్పుడు. అయితే కొంచెం గట్టిగా ఉండి అగ్రెసివ్ ఉన్న వాళ్ళు ఏమో మీరు రాత్రి పోయడం ఏమో ఇంటి పోతే కొట్టడేమో అనుకున్నారు మాత్రం పెట్టుకుంటారు తెలంగాణలో. ఇక మిగతా వాళ్ళని ఇష్టం కూడా తీసేస్తారు పాపం. అలాంటి టైంలో చాలా మంది పాపం కింద బయట పోయి ఏమైనా తెలంగాణ భాష యాసం అనేది వాళ్ళు ఆఫీస్లో ఏమో బియ్యవాళ్ళు మా తాత కుట్టాడు కుట్టున్న మా ఆయన కుట్టాడు చెప్తాను అని అడిగితే సార్ బయటకు పోయి మేము తెలంగాణ వరంగల్లో కట్టడం చెప్తే మాకు ఉద్యోగం తీసేసే పరిస్థితి ఉన్నది, ఇక మేము బతకాలి కదా, వాళ్ళు అంత మంది ఉన్నారు మాట్లాడే కొట్టడం అనేది. ఇక లోపల పోయి మనం మా భాష అయితే కరెక్ట్ ఉండేది, మాకు వాళ్ళు గుర్తుపట్టేది. ఇక భాష మార్చుకోలేము మనం, యాస మార్చుకోలేము రోజు ఒక రోజులా. అలాంటి పరిస్థితులు వచ్చిన ఒక ఈరోజు తెలంగాణలో కూడా ఐటీ కంపెనీస్ లో ఈ ఆంధ్ర వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు బాగా లాబింగ్ చేస్తారు ఐటీ కంపెనీస్ లో. ఈ నార్త్ హెడ్ లో ఉంటారు, మొత్తం హెడ్స్ మొత్తం నార్త్ ఆంధ్ర వాళ్ళు ఉంటారు. వీళ్ళు వాళ్ళతో లాబింగ్ చేసి తెలంగాణ మొత్తము సేమ్ అక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు బ్యాండ్స్ ఉన్నాయి కొన్ని, ఆ బ్యాండ్స్ లో చాలా చిన్న తక్కువ స్థాయిలో వీళ్ళు పెట్టి ఆ పొజిషన్స్ ప్రమోషన్స్ చేయకుండా ఏమి లేకుండా వీళ్ళని అనుభవిస్తున్నారు రోజు. ఈ లాబింగ్ అనేది మాకు తెలంగాణలో చేయలేదు. అలాంటప్పుడు ఏంటంటే మనకు రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా వస్తాయి ఐటీలో కంపల్సరీ, అందరూ మన తెలంగాణ విద్యార్థులు బాగుపడతారు. ఇప్పుడు అందరు బీటెక్ చేస్తున్న చాలా మంది విద్యార్థులు, కానీ ఉద్యోగాలు రాక 90% 95% వచ్చినా కానీ పిల్లలకు ఈ ఉద్యోగాలు రాక వాళ్ళంతా చెడుమార్గాలు పడుతున్నారు తెలంగాణలో. ఏమేమో పని చేసుకుంటారు, లేకపోతే ఎవడో వలలో పడి ట్రాఫిక్ పోయి చెడు పనుల మార్గాలు పోయి, లేకపోతే యుఎస్ పోవడం, ఆస్ట్రేలియా పోవడం, దుబాయ్ పోతున్నారు తెలంగాణ వాళ్ళు. సో ఈ పరిస్థితులు అన్ని అధిగమించాలంటే మనకి ఓన్లీ ఆప్షన్ ఈ తెలంగాణకు 75% స్థానిక ఉద్యోగాల్లో ఇవ్వాలి, ఐటీ వింగ్ లో ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మన పూలు అప్పనంగా ఇచ్చి కమిషన్ తీసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఐటీ వింగ్ లో రావాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రొఫెసర్ అరవింద్ సార్ మాట్లాడాల్సిందే అవుతుంది.